న్యూస్ అండ్ గోల్డ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఢిల్లీ నుంచి ఎన్లిస్టర్ ప్రసాద్ గారు ప్రస్తుతం టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మాధవ్ మాట్లాడుతున్నాండి. సెన్సెక్ జోడుకు రైట్ నో బ్రేక్ ఎందుకు పడుతుంది అంటే వడ్డీ రేట్ల భయాలని చెప్పుకోవాలా లేకపోతే గ్లోబల్ మార్కెట్ ల బలహీనత ప్రధాన కారణంగా చెప్పుకోవాలా? ఐ థింక్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆల్రెడీ మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది, ఆ రేంజ్ లో 3-4 డేస్ మీద వెళ్ళింది. సో అగైన్ అక్కడ 55-60 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో ఆ ఏరియాలో ఎప్పుడు సెల్లింగ్ వస్తుంది. సో ఈ మార్కెట్ లో బిగ్ అప్ ని 55-60-55-70 లెవెల్ డిసైసివ్లీ క్రాస్ అవుతూనే వస్తుంది. లోవర్ సైడ్ లో సపోర్ట్ 53-50 ఏరియాలో ఉంది. సో కరెంట్లీ 53-50 ఏరియాలో బయట చేయాలి, 55-60-60 ఏరియాలో సెల్లింగ్ చేయాలి. కానీ డే 55-60-50 డిసైసివ్లీ క్రాస్ అవుతాయి, ఐ థింక్ అక్కడ నుంచి అగ్రెసివ్ బయట చేయొచ్చు. కానీ మార్కెట్ కి ప్రైమ్ కన్సర్న్ మార్కెట్ ని ట్రాక్ చేసుకోవాల్సింది ఐ థింక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇక్కడ నుంచి $110 అది క్రాస్ అయితే ఐ థింక్ డేంజర్ జోన్ లో వెళ్తాం మార్కెట్ లో. కానీ అగైన్ బ్యాక్ టు $95-90 వస్తే ఐ థింక్ మార్కెట్ లో స్ట్రాంగ్ బూస్ట్ ఉంటుంది అప్ సైడ్ వెళ్ళడానికి. మార్కెట్ ప్రభావితం చేసినటువంటి అంశాలు ప్రధానంగా ఏం చెప్తారు? ఐ థింక్ క్రూడ్ ఆయిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ మార్కెట్ ని. మార్కెట్ నెక్స్ట్ మేజర్ డైరెక్షన్ డిటర్మిన్ చేయడానికి క్రూడ్ ఆయిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సో రైట్ నౌ ఈ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? యాజ్ లాంగ్ అస్ 53-50 మెయింటైన్ అయ్యి మీద ట్రేడ్ అయితే ఐ థింక్ మార్కెట్ బులిష్ బయాస్ లో ఉంటుంది. కానీ 53-50 లెవెల్ బ్రేక్ అయితే కింద ట్రేడ్ అయితే ఐ థింక్ కొంచెం షార్ట్ సైడ్ అప్ ట్రేడ్ చేసుకోవాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. టెలిఫోన్ లైన్ లో ప్రస్తుతం ముందు మాట్లాడిన శ్రీనివాస్ గారు టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు హలో. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఐటీ లో చూస్తున్నాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లాంగ్ టర్మ్ కి ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ స్టాక్ రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుందండి 80 లెవెల్స్ లో. ఇది వరకు 125-130 లెవెల్స్ ఉన్నప్పుడు రిపీటెడ్ గా చెప్పాం మనం, మర్చెంట్ పవర్ రేట్స్ బాగా తగ్గుతున్నాయి కాబట్టి మేజర్ గా మర్చెంట్ పవర్ పై డిపెండ్ అయ్యే పవర్ కంపెనీస్ అన్ని కూడా కాస్త కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందని. అట్లానే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా కరెక్ట్ అయింది. అయితే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ తిరిగి మళ్ళీ మర్చెంట్ పవర్ కొంచెం అప్వర్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే పీక్ సీజన్ యూజువల్లీ పవర్ కి సమ్మర్ ఇస్ ద పీక్ సీజన్ అనమాట, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మర్చెంట్ పవర్ రేట్స్ కూడా షూట్అప్ అవటం చూస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ప్రైజెస్ దాదాపు 30-40% జంప్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు లాస్ట్ 1 మంత్ లో. కాబట్టి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ అయ్యే వరకు కూడా స్టాక్ బాగుండొచ్చు అనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత. అందుకని చెప్పేసి షార్ట్ టర్మ్ టార్గెట్ 110 కింద తీసుకుని స్టాక్ ని కరెంట్ లెవెల్స్ లో బై చేయండి. కరీంనగర్ నుంచి సంతోష్ టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్ గారు చెప్పండి. థెర్మాక్స్ గురించి అడిగినట్టున్నారని. థెర్మాక్స్ అంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం స్టాక్ ను హోల్డ్ చేయండి అండి. ఈ స్టాక్ కూడా చూస్తే రీసెంట్ గా 900 లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయింది. ఫండమెంటల్ గా మంచి కంపెనీ అండి. కరెంట్ లెవెల్స్ లో మీరు ఫర్దర్ కూడా ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 500 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు స్టాక్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇది స్టాక్ అయితే కొంచెం వీక్ గా ఉంటుంది. అరౌండ్ 550-570 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ కనపడుతుంది. అరౌండ్ 500 కి వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు అండి. మరొక మెదక్ నుంచి అనిల్ లైన్ సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి చెప్పండి. సార్ అలోక్ టెక్స్టైల్స్ 27 లో బై చేశాను సార్. ఇప్పుడు అది హోల్డింగ్ ఏమంటారా? హోల్డే చేయండి. ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ రీసెంట్ కరెక్షన్ లో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం తోటి స్టాక్ కూడా మంచి రిజల్ట్ చూపించినా రియాక్ట్ కాలేదన్నమాట కపుల్ ఆఫ్ డేస్ కి తప్పితే. బట్ ఈ క్వార్టర్ కూడా కంపెనీ బెటర్ రిజల్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మోర్ ఓవర్ ఇళ్లకున్న ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కూడా ఈ మంత్ ఎండ్ లోపల డీమర్జ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అదైతే కనుక క్యాపిటల్ గెయిన్స్ కూడా ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో వస్తుంది. హోల్డ్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. మరొక అందిస్తున్నా హైదరాబాద్ నుంచి రాజశేఖర్ ప్రస్తుతం టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాం హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఎవరైనా తీసుకున్నాం సార్? 600 లో ఎవరైనా తీసుకున్నాము. మరి ఎగ్జిట్ కమ్మంటారా? ఇప్పుడైతే తగ్గింది ఇది. ఇంకెంత ఇంకెన్ని రోజులు వెయిట్ చేయమంటారా? అది ఇప్పుడు ఈ కరెంట్ లెవెల్స్ లో మీరు ఎగ్జిట్ కానవసరం లేదని మీరు హోల్డ్ చేయండి. మరీ షార్ట్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకోకుండా కొంతకాలం వెయిట్ చేయగలిగితే మళ్ళీ ఎవరన్ లో కూడా మంచి అప్డేట్ ఉంటుంది. కరెంట్ లెవెల్స్ లో లాస్ అయితే బుక్ చేసుకోకండి, హోల్డ్ చేయండి. అట్లీస్ట్ మీరు 6-2 ఇప్పుడు కరెంట్ లెవెల్స్ లో ఏంటంటే మిడ్ క్యాప్ లో అంత బయింగ్ అనేది కనపడలేదు. మీరు ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ గా ఉండి
ఈ గ్లోబల్ గా నెగిటివ్ న్యూస్ అన్ని కూడా కంప్లీట్ గా పోయి అప్పుడు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ వచ్చినాక టూ మంత్స్ తర్వాత చాలా ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇటువంటి బిట్ క్యాప్ స్టాక్స్ ఇయాలో కానీ ఎవరాని కానీ వీటి కూడా మంచి భయం వస్తుంది. అప్పటి వరకు మీరు హోల్డ్ చేయండి. డెఫినెట్ గా ఈ స్టాక్ అయితే ఇక్కడ నుంచి పెరిగే అవకాశమే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. రైట్, చెన్నై నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ అది లాంగ్ టర్మ్ గా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను, లేకపోతే వెంకేసండి ప్లస్ జ్యోతి ల్యాబ్స్ మన 1 lakh 250 నుంచి 200 వరకు కరెక్ట్ అయింది. దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, ఇంకా వెయిట్ చేశాను. అంటే ఏం లేదండి, జ్యోతి ల్యాబ్స్ హెంకెల్ ని టేక్ ఓవర్ చేయడానికి చూస్తానని చెప్పేసి ఆ రోజు న్యూస్ రావడం తోటే ఇమీడియట్ గా స్టాక్ పైకి వెళ్ళటం మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అవడం కూడా చూసామన్నమాట. ఇది షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంటుంది. ఏదైనా సరే కంపెనీ ఒక మేజర్ ఇట్లా ఎక్విజిషన్ మూవ్ చేస్తున్నప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ మూవ్ చేస్తున్నప్పుడు నేను అనుకుంటాం షార్ట్ టర్మ్ మూవ్స్ కనుక మీరు ఇగ్నోర్ చేస్తే కనుక జ్యోతి ల్యాబ్స్ డెఫినెట్లీ మీడియం టర్మ్ 300 to 350 లెవెల్స్ రీచ్ అయ్యే పాసిబిలిటీ బ్రైట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు ఉజాలా బ్రాండ్ ఇట్లా కపుల్ ఆఫ్ లాండ్రీ బిజినెస్ కానీ ఇట్లా అన్ని కూడా ఉన్న కంపెనీ ఇప్పుడు రైట్ డైవర్సిఫికేషన్ చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ డిటర్జెంట్ సెగ్మెంట్ లో హెంకెల్ కు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆల్రెడీ టీఎన్ పెట్రో షేర్స్ కూడా కొన్నారు హెంకెల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ హెంకెల్ వీళ్ళు ఎక్వైర్ చేయగలిగితే బిలో 35 rupees ప్రైస్ డెఫినెట్లీ దిస్ కెన్ బికమ్ ఎస్ వెరీ అట్రాక్టివ్ స్టాక్ ఫర్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్. కరెక్ట్. ముంబై నుంచి విజయ్ కుమార్ గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు. సార్, విజయ్ కుమార్ మాట్లాడారు. చెప్పండి చెప్పండి. శేషు గారు ఆన్సర్ చేయండి ప్లీజ్. చెప్పండి. విజికామ్ మళ్ళీ ఇది శ్రీ రేణుకా షుగర్ తీసుకోవాలని ఉన్నాను, ఈ రేట్ లో తీసుకోవచ్చా అండి ఈ రేట్ లో? ఎడుకామ్ అయితే చాలా వరకు బాగా స్టాక్ అయితే బాగా కరెక్ట్ అయిందండి. రీసెంట్ గా బడ్జెట్ 550 ఆ లెవెల్స్ నుంచి నాన్ స్టాప్ గా 400 లెవెల్ కి వచ్చింది. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే స్టాక్ ని బై చేస్తే రీసెంట్ గా కొంత ఎఫ్ఐఎస్ కూడా స్టాక్ నుంచి ఎగ్జిట్ కావడం లేదంటే ఏమాత్రం కూడా రికవరీ లేకుండా స్టాక్ అయితే పడుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు ఈ స్టాక్ ని బై చేయండి. లేదంటే మాత్రం ఇప్పుడు టెక్నికల్ గా షార్ట్ టర్మ్ కోసం అయితే స్టాక్ అరౌండ్ 430-440 లెవెల్స్ లో హ్యూజ్ సెల్లింగ్ అనేది మీకు ఈ స్టాక్ లో కనపడుతుందండి. ఇంకో స్టాక్ ఏముంది? రేణుకా షుగర్. ఇప్పుడు రేణుకా షుగర్ మీరు షుగర్ విషయానికి వస్తే షుగర్ కంప్లీట్ గా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుందంటే రీసెంట్ గా అయితే స్టాక్ హై నుంచి కొంత కరెక్ట్ అయింది. మీరు రేణుకా షుగర్స్ అయితే బై చేసుకోవచ్చు కరెంట్ లెవెల్స్ లో. మళ్ళీ ఇది 80-85 rupees దాకా స్టాక్ షార్ట్ టర్మ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కరెంట్ లెవెల్స్ అట్రాక్టివ్ ప్రైస్ అని చెప్పచ్చు అండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. లేదండి, కాలింది వీక్ అవుతుందండి పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తా ఉంటే అండి. యూజువల్లీ లాస్ట్ టైం రైల్వే బడ్జెట్ ముందు కూడా యాజ్ యూజువల్ అందరూ బయింగ్ చేయొచ్చా అని అడిగితే కూడా రిపీటెడ్ గా చెప్పాం మనం వద్దు, ఇక నుంచి స్టాక్ లో బెస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ ఇగ్నోర్ చేయొచ్చండి యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో. రావు గారు తిరుపతి నుంచి టెలిఫోన్ లో సిద్ధంగా. రావు గారు హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. టాటా స్టీల్ అయితే లాస్ట్ మనకి ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ పడుతున్నా కూడా స్టాక్ చాలా స్టాక్స్ మైనస్ లో ఉంటాయి. నిఫ్టీ లో 1-2 స్టాక్స్ లో పాజిటివ్ లో టాటా స్టీల్ అని చెప్పచ్చండి. అరౌండ్ 580 దగ్గర చాలా వరకు బేస్ ఫామ్ అయింది కాబట్టి మీరు ఈ రోజు నా ఉద్దేశం ప్రకారం అరౌండ్ 605 దాకా రావచ్చు. వచ్చినప్పుడు మీరు ట్రేడింగ్ కోసం అయితే మాత్రం అరౌండ్ ఆ లెవెల్ ఎగ్జిట్ కానీ లేదంటే మాత్రం స్టాక్ నైతే హోల్డ్ చేయండి. కుటుంబరావు గారు ఈ రోజు రికమెండేషన్స్? ప్యూర్లీ టెక్నికల్ కాల్స్ అండి. ఫ్రైడే పర్ఫార్మెన్స్ ని బట్టి బోత్ టాటా స్టీల్ అండ్ విఎల్ మంచి స్ట్రెంగ్త్ చూపించినాయి అనమాట. అబౌవ్ 598 టాటా స్టీల్ ట్రేడ్ అవుతా ఉంటే బై చేయమని చెప్పేసి చెప్తాను. స్టాప్ లాస్ కూడా టైట్ గా 594-595 లెవెల్స్ లో పెట్టచ్చు అన్నమాట. టార్గెట్ కెన్ బి 605-610. సిమిలర్లీ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా బై చేయమని చెప్పేసి చెప్తాను. అబౌవ్ 1657 అనమాట. టార్గెట్ కాస్త హై కూడా ఉంచుకోవచ్చు ఇది, ఎందుకంటే సడన్ స్పైక్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఆర్డర్ అనౌన్స్మెంట్ మూలన. స్టాప్ లాస్ మాత్రం టైట్ గానే 1650 దగ్గర పెట్టుకోమంటారు. బిహెచ్ఈ లో ఒకటి బాగా ఓవర్సోల్డ్ లో ఉంది కాబట్టి స్టాక్ ని బై చేయమని చెప్తాను. 1922 అబౌవ్ ఉంటే బై చేయొచ్చు. 1908 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 1948-1960 వరకు రావచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ వాళ్ళు కొంచెం కాజేసుకుందని చెప్తాను. సుందరాజా గారు మరి రికమెండేషన్ పంపించారు. ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించి సెల్బీలో 1000 అంటున్నారు, అదే విధంగా స్టాప్ లాస్ 1006 అంటున్నారు, అదే విధంగా టార్గెట్ 990 రికమెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు, శేష గారు.
ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఎన్ఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. వారి రికమెండేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు, శేష్ గారు, శ్రీకృష్ణ ధన్యవాదాలు. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మరి కాసేపట్ల న్యూస్ బటన్ ప్రసారం. నమస్కారం.